हाय हेलो वेलकम टू अवर चैनल मनम ई रोजु राजमंड्री नियोजकवर्गंलो उन्नाम मुख्यंगा राजानगरं नियोजकवर्गंलो उन्नाम इक्कड अंटे पवन कल्याण गारु गत कोद्दी रोजुल क्रितं रिपब्लिक डे संदर्भंगा तूर्पु गोदावरी जिल्लालोनि रेंडु कीलकमैन सीट्लनि आयन स्वयंगा अनौंस चेशारु अंदुलो मुख्यंगा राजानगरं नियोजकवर्गं ప్రధానంగా ఇప్పుడు రాష్ట్రమంతా కూడా ఆకర్షిస్తున్నటువంటి నియోజకవర్గం అని చెప్పుకోవాలి ఎందుకంటే ఇక్కడ బత్తుల బలరామ కృష్ణ గారు చాలా తక్కువ కాలంలో ఇక్కడ ఇన్చార్జ్ గా ఆయన బాధ్యతలు స్వీకరించారు కానీ చాలా ఉద్రృతంగా జనసేన పార్టీని బలోపేతం చేయడంలో ఆయన ముఖ్య పాత్ర పోషించారని చెప్పాలి అయితే ఆయన నడిగి ఇక్కడ మరిన్ని విషయాలు అసలు ఎందుకు ఇంత ఫాస్ట్ గా జనసేన పార్టీని బలోపేతం చేయడానికి గల కారణం ఏంటి అలాగే ఎలాంటి సమస్యలు అక్కడ ఎదుర్కొంటున్నారు అనేది ఆయన అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ नमस्कार सर अनौंस चेशारु चाला अंटे अंदर कन्ना मुंदु मी सीटे अनौंस चेशारु पवन कल्याण गारु चेप्पालंटे त्रिबुल आर अनि चेप्पेसि अटु रिपब्लिक डे रोजुन राजानगरं अलागे राजोलु एं सर एला अनिपिंचिंदि सर अंटे राष्ट्रं अंदरू कूडा वेट चेस्तुन्नारु एवरिकि दक्कनटुवंटि आ फीलिंग मी ओक्करिके दग्गिंदि अनुकोचा इदि पवन कल्याण गारु खच्चितंगा त्रिबुल आर कि मैच अय्यिंदि अने उद्देशंतो అనౌన్స్ చేశానని చెప్పి వారు చెప్పడం జరిగింది ముఖ్యంగా వారు పార్టీలోని జాయిన్ చేసుకుని ఆశీర్వదించి రాజానగరం నియోజకవర్గానికి పంపించిన దగ్గర నుంచి నేను నాతో పాటు నా శ్రీమతి వెంకటలక్ష్మి పిల్లలు ఇద్దరు ప్రత్యూషాదేవి వందనాంబిక నా అల్లుడు తోట పవన్ కుమార్ నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజల యొక్క సమస్యలన్నిటిని కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ప్రజల ప్రక్షాన పోరాడుతూ ముందుకు తీసుకెళ్తున్నాము ఇక్కడ బాగా త్రాగునీరు సమస్య ఉంది గోదావరి పక్కనే ఉన్నాం కానీ తాగడానికి గుక్కు నీళ్ళు లేనటువంటి పరిస్థితి దీని మీద భారీ ఎత్తున ధర్నాలు చేశాము ధర్నాలు చేస్తే ప్రభుత్వం దిగొచ్చి 215 కోట్లు శాంక్షన్ చేసిందని జీవో కూడా ఇవ్వడం కూడా జరిగింది అంటే ప్రజలకి తరపున పోరాడితే తాగునీరు కోసం పోరాడితే ప్రభుత్వం దిగొచ్చి 215 కోట్లు జీవో ఇవ్వడం అనేది గొప్ప విజయం మాది కాకపోతే వాళ్ళు ఇప్పటికే కూడా ఆ తాగునీరు సమస్యను పరిష్కరించలేకపోయారు పేపర్ మీద అభివృద్ధి చూపించారు కానీ వాళ్ళు ఈ యొక్క తాగునీరు ఇవ్వలేకపోయారు ఇప్పటికి కూడా చాలా ఇప్పటికీ కూడా మేము వాటర్ ట్యాంకుల ద్వారా కూడా సప్లై చేస్తున్నాం ప్రజలకు నీళ్ళు ఎక్కడెక్కడ షార్టేజ్ ఉందో చూసి అదేవిధంగా రోడ్ల దుస్థితి ఇక్కడ చాలా దయనీయంగా ఉంది వాటల మీద కూడా నేను గట్టిగా పోరాడితే కొన్నాట్లు మరమ్మతు లేదు చిన్న చిన్న చేశారు తప్ప ఎప్పటికీ కూడా దాని మీద లేదు అదే విధంగా రైతు సమస్యలు ఎక్కువ ఇక్కడ ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులకు ఏ విధమైనటువంటి సంఖ్యం చూడకుండా చాలా ఇబ్బంది పెడితే చివరికి ధాన్యం కొనుగోలు కోసం నిరసన ధర్నా రోడ్డు మీద బ్లాక్ చేసి కూర్చుంటే అప్పుడు వచ్చి ధాన్యం కొనుగోలు జరిగింది రైతుల పక్షం నిలబడ్డం జీడి పిక్కల విషయంలో ఇక్కడ జీడి పిక్కల రైతులు ఎక్కువ మా కాన్స్టిట్యూన్సీలో ఈ జీడి పిక్కల రైతుల పక్షాన్ని నిలబెడితే అప్పుడు ప్రభుత్వం అంతా జీడి పిక్కలంతా కూడా కొనుగోలు చేసింది ప్రతి సమస్యలోనే మేము ఉన్నాం ఇక్కడ ప్రజలు పడుతున్న ఇబ్బందుల్లో ఉన్నాము ప్రజలకు ఏ అవసరాలు ఉన్నాయో మాకు పూర్తిగా తెలుసు కాబట్టి ప్రజల పక్షాన్ని పోరాడుతున్నాం అదేవిధంగా నిరంతరం ప్రతి గ్రామాల్లోని కూడా తిరుగుతూ ఉంటాం మూడు మండలాల్లో కూడా నా ఫ్యామిలీ మెంబర్స్ తిరుగుతూ ఉంటారు వైద్య సదుపాయం విషయంలో ఎక్కడెక్కడ ఎవరు ఇబ్బంది పడుతున్నారో చూస్తాము వాడికి ప్రత్యేకంగా మూడు అంబులెన్సులు పెట్టి ఉచిత సేవలు అందిస్తున్నాము అలాగే హాస్పిటల్లో ఎవరైనా పేదల్లో వైద్యం చేయించుకోలేని స్థితిలో ఉంటే వాళ్ళందరికీ కూడా మా యొక్క జనసేన పార్టీ తరఫున మేము వాళ్ళకి వైద్యం చేయిస్తున్నాము అలాగే విద్యార్థులు ఎవరైనా ఫీజులు కట్టుకోలేకపోతే వాళ్ళు ప్రత్యేకంగా ఫీజులు కూడా కొంత కొంత సహాయాలు చేసినటువంటి పరిస్థితి ఉంది ప్రతి విషయంలోని కూడా ప్రకృతి పట్ల మక్కువతో ఇక్కడ అన్నీ కూడా 150,000 మొక్కలు నాటాము ఇక్కడ ఒకే రోజు అలాగే ప్రతి సమస్యలోనే మేము ఉన్నాము ప్రత్యేకంగా జనసేన పార్టీకి వచ్చేసరికి ఇక్కడ క్రియాశీలక సభ్యత్వాలు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 27,000 క్రియాశీలక సభ్యత్వాలు మేము చేపించాము ఆ రోజు ఇన్ఛార్జిని కూడా కాదు ఇక్కడ అలాగే ఇప్పటి వరకు పార్టీలో 38,000 మంది పార్టీలో జాయిన్ అయ్యారు అంటే గతంలో టీడీపీ పొత్తు రాకముందు టీడీపీ నుంచి జాయిన్ అయ్యారు భారీ వలసలు వచ్చినాయి అదేవిధంగా వైసీపీ నుంచి కూడా వచ్చారు అలాంటి వాళ్ళు 37,000 చిల్లర దగ్గర 38,000 మంది పార్టీలో జాయిన్ అయినటువంటి చరిత్ర ఒక రాజనగర నియోజకవర్గానికి ఉంది అటు క్రియాశీలక సభ్యత్వాల్లోని రాజనగర నియోజకవర్గం రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉంది జాయినింగ్స్లో కూడా ఇక్కడ రాజనగర నియోజకవర్గం మొదటి స్థానంలో ఉంది అదేవిధంగా ఇక్కడ ప్రజల పక్షాన పోరాటంలో కూడా రాజనగర నియోజకవర్గం మొదటి స్థానంలో ఉంది అదేవిధంగా ఒక మంచి విజన్తో నేను ముందుకెళ్తున్నాను ఇక్కడ ప్రతి సమస్య నాకు తెలుసు అందువల్ల విద్య వైద్యం
సంక్యము ఈ యొక్క రైతుల యొక్క ఇబ్బందుల్ని అన్నిటిల గురించి కూడా పూర్తి అవగాహన ఉన్న వ్యక్తిని ఇక్కడ కోరుకొండ భూములు కోరుకొండలో భూములు గాని స్థలాలు గాని రిజిస్ట్రేషన్ లేక ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు మేము వస్తే ఆ సమస్యను పరిష్కరిస్తామని ప్రజలకు మేము తెలియజేస్తున్నాం ఇక్కడ నిరుద్యోగ సమస్య చాలా ఎక్కువ ఉంది ఈ నిరుద్యోగ సమస్యను కూడా పూర్తి స్థాయిలో మేము నిర్మూలించడానికి ఇక్కడ ప్రయత్నాలు కూడా మేము ఒక మంచి విజన్తో ముందుకు వెళ్తున్నాము ఒక ఇండస్ట్రియల్ పార్క్ని తీసుకొచ్చి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టి అలాగే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టి ఇక్కడ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ల ద్వారా కూడా అందరికీ చేసి ఇక్కడ జాబ్ మేళాలు కూడా నిర్వహించి ఒక్క నిరుద్యోగి కూడా లేకుండా ఈ రాజనగర నియోజకవర్గం చేయాలనేది ఉద్యోగ రాజనగరం అనేది ఒక పెట్టి మేము ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం రైతుల సంక్షేమం పాలిట కూడా రైతులకు ఏ కష్టం లేకుండా సాగునీరు సక్రమంగా జరిగే విధంగా కాలవల పూడుకలన్నీ కూడా తీపిచ్చి రైతులకు ఇవ్వాలనుకుంటున్నాము అదే విధంగా రైతుల గిట్టుబాటు ధరలతో కూడినటువంటి తక్షణ కొనుగోలు కొనుగోలుతో పాటు బిల్లులు చెల్లింపులు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి చూస్తున్నాం ఇప్పుడు ప్రస్తుతం రైతులకు అన్ని విధాలుగా కష్టాలు ఉన్నాయి రైతులకి పనిముట్లు కానీ యంత్రాలు కానీ లేదా ఎరువుల పురుగుల మందులు కానీ నాణ్యమైన విత్తనాలు కానీ ఈ ప్రభుత్వం ఇవ్వడంలో విఫలమైంది కాబట్టి మాకు ఈ ప్రభుత్వం రాగానే జనసేన టీడీపీ కూటమిలో ప్రభుత్వం ఏర్పడగానే ఖచ్చితంగా మొత్తం రైతులకు నాణ్యమైన విత్తనాలు నాణ్యమైన ఎరువులు పురుగుల మందులు సబ్సిడీ రేట్లకు ఇస్తారు అదేవిధంగా యంత్రాలు పనిముట్లు కూడా రైతులకు ఇస్తాము గిట్టుబాటు ధరలు కొనుగోలు చేస్తాము ఇది ఖచ్చితంగా మొత్తం రైతుల పాలిట ఒక కల్పవల్లిగా జనసేన టీడీపీ పార్టీలు అనేది ఉంటుందని మీకు తెలియజేస్తాను చెప్పేవన్నీ కూడా మొత్తం అంతా కూడా అంటే ఒక ప్రణాళికబద్ధంగా మొత్తం అంతా కూడా ముందే మీరు ప్రిపేర్ అయ్యి గ్రౌండ్ లెవెల్లో ఎవరెవరికి ఏ సమస్యలు ఉన్నాయి దాన్ని ఎలా సాల్వ్ చేయాలి రేపొద్దున్న గెలిచిన తర్వాత వాళ్ళకి ఏ విధంగా మీరు అండగా ఉండాలి అని ఒక మొత్తం యాక్షన్ ప్లాన్ అంతా కూడా రెడీ చేసుకున్నారు సార్ ముందే ఫస్ట్ అంటే మీ నియోజకవర్గంలో మనకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా మీరు అన్నట్లు రోడ్లు ఎక్కడా లేవు ఒక్క రోడ్డు కూడా బాగాలేదు ఈ అలాగే ఉద్యోగుల సమస్య ఇప్పుడు చదువుకున్న ప్రతి ఒక్కడు ఒక డిగ్రీ చేసినా ఇంకొకటి చేసుకున్నా వాడు బయటకు వచ్చిన తర్వాత ఒక కంపెనీ కనిపించట్లేదు దీన్ని మీ నియోజకవర్గానికి సంబంధించి ఎలా ప్లాన్ తీసుకుంటారు సార్ ఏమన్నా కంపెనీల గురించి పవన్ కళ్యాణ్ గారితో కానీ చంద్రబాబు గారితో కానీ మాట్లాడి సపరేట్గా ఉన్న కంపెనీలు తెప్పిద్దామనే ఆలోచన ఏమైనా ఉందా సో నాకు దేశ విదేశాల్లో ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తున్న వాళ్ళు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు ఇండస్ట్రీస్ వాళ్ళతో కూడా నాకు చాలా సత్సంబంధాలు ఉన్నాయి సాఫ్ట్వేర్ కంపెనీలతో కూడా సత్సంబంధాలు ఉన్నాయి ఫారెన్ సాఫ్ట్వేర్ కంపెనీలతో కూడా ఒక కంపెనీతో మాట్లాడితే 500 కోట్లు ఇన్వెస్ట్ చేసి రాజనగరం నియోజకవర్గాన్ని సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు అదేవిధంగా ఇండస్ట్రీస్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఇక్కడ తీసుకురావడానికి నేను సిద్ధంగా ఉన్నాను దానికి చాలామందితో కూడా నేను మాట్లాడాను నాకున్నటువంటి ఫ్రెండ్స్ అందరూ కూడా ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టడానికి సుముఖంగా ఉన్నారు ఈ యొక్క ఇండస్ట్రీస్ పెట్టడానికి ఇక్కడ వనరులు పుష్కలంగా ఉన్నాయి అనేది వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఎలా అంటే ఇక్కడ గోదావరి నీరు ఇక్కడ దొరుకుద్ది 2 ల్యాండ్ తక్కువ రేట్లో దొరుకుద్ది ఉద్యోగులు సగం జీతానికి ఇక్కడ దొరికినట్టుగా దొరుకుతారు హైదరాబాద్తో పోల్చుకుంటే సగం జీతాలకే దొరుకుతారు నేషనల్ హైవే పక్కన ఉంది ఎయిర్పోర్ట్ పక్కన ఉంది అదేవిధంగా విదేశాల నుంచి ఏదైనా మిషనరీ రావాలంటే కూడా కాకినాడ పోర్టు కూడా దగ్గరలో ఉంది సముద్ర మార్గం ఉంది ఖచ్చితంగా ఇక్కడ ఎయిర్ మార్గం ఉంది అది రోడ్డు రైల్వేస్ 2 కూడా దగ్గరలో ఉన్నాయి కాబట్టి ముందు ఇక్కడ మేము ఏ విధమైన అవినీతి లేకుండా ఏ విధమైనటువంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా కూడా ఇండస్ట్రీస్ ఎవరు పెడతారో వాళ్ళందరిని ఆహ్వానించడానికి నేను మాట్లాడాను మాట్లాడితే కూడా నిస్వార్థంగా వాళ్ళకి కమిషన్లు ఇవ్వక్కర్లేదు ఇక్కడ మెయిన్ ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టాలంటే అదేవిధంగా మాకేదో ఇక్కడ తాయిలాలు ఇచ్చి మేము పెట్టుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పినప్పుడు నిస్వార్థంగా ఉంటారని చెప్పినప్పుడు నాకు సపోర్ట్ ఉంటుందని తెలిసినప్పుడు వాళ్ళు ఇండస్ట్రీస్ పెట్టడానికి ఇక్కడికి వస్తున్నారు ఇండస్ట్రీస్ ఇక్కడ ఖచ్చితంగా ఎస్టాబ్లిష్ అయితే ఇక్కడ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కూడా అందరికీ ఉపాధి దొరుకుతుంది చాలామందికి ఉద్యోగాలు దొరుకుతాయి అలా కార్మికులుగా కానీ లేకపోతే అందులో మంచి ఉద్యోగస్తులుగా కానీ వర్కర్లుగా కానీ లేదు అని అనుకుంటే చివరికి ఒక ట్రాన్స్పోర్టేషన్ పేరుతో ఆటోలు లారీలు వ్యాన్లు కూడా పెట్టుకునే వాళ్ళకి కూడా ఉపాధి దొరుకుతుంది అదేవిధంగా చిన్న పాన్ షాప్ వాళ్ళకి కానీ హోటల్స్ వాళ్ళకి కానీ అందరికీ దొరుకుతుంది డైరెక్ట్ ఇండైరెక్ట్ ఇన్కమ్ అనేది ఇక్కడ దొరుకుతుంది కొంతమందికి ఎప్పుడైతే ఇండస్ట్రీస్ వస్తాయో ఊళ్ళో ఉన్న ఇళ్ళు కూడా అద్దెలకు తీసుకుని అద్దెల ద్వారా కూడా ఇక్కడ అభివృద్ధి జరుగుతుందని నేను భావిస్తున్నాను ముఖ్యంగా ఇక్కడ ప్రతి పంచాయతీకి కూడా ఇక్కడ ఇండస్ట్రీస్ వచ్చినప్పుడు వాళ్ళకి ట్యాక్స్ రూపంలో పంచాయతీలకు కూడా ఆదాయం పెరిగి అక్కడ గ్రామీణ వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది ఎందుకంటే ఈరోజు వీధి లైట్లు లేవు కనీసం పంచాయతీలు పారిశుద్ధ్యం లేదు ఇలాంటి చాలా ఇబ్బందులు పడుతున్నారు డ్రైనేజ్ క్లీన్ చేయడానికి కూడా అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి జీతాలు లేవు అలాంటి పరిస్థితుల్లో పంచాయతీలకు కూడా ఆదాయం పెంచే ఆలోచనలో ఉన్నాను ఇదంతా నాకున్న నెట్వర్క్కి నాకున్న ఇండస్ట్రియల్ ఎస్టేట్ మొత్తం అందరికీ కూడా పరిచయాల వల్ల ఇక్కడ అభివృద్ధి చేయగలను
నేను ఎంత చేయకో అభివృద్ధి ఎలా చేయగలను అనే దానికి మిగతా వాళ్ళకి నాకు గాని పోలిస్తే వాళ్ళు ఎలా అభివృద్ధి చెందాలో ఆలోచించుకున్నారు. నేనైతే మాత్రం నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చెందాలనే దాని మీద ఒక్క ఇంట్రెస్టీ రాలేదు. లాస్ట్ 10 ఇయర్స్ లో కూడా రాజనగరం నియోజకవర్గానికి ఇన్ని వనరులు ఉండి కూడా ఒక్క ఇండస్ట్రీ రాలేదనంటే కారణం ఏంటంటే పెట్టుబడిదారుల వ్యవస్థను ఎవరైనా తీసుకొచ్చే ఉద్దేశం లేదు. పెట్టుబడిదారు వ్యవస్థ ఎవరైనా ఒక పారిశ్రామికుడు వచ్చి ఇక్కడ ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేయాలంటే వీళ్ళ కమిషన్లు భయపడి వెనక పారిపోతున్నటువంటి పరిస్థితి రాష్ట్రం అంతా ఉంది, ముఖ్యంగా రాజనగరం నియోజకవర్గం ఉంది. కాబట్టి మేము రాజనగరం నియోజకవర్గాన్ని ఇక్కడ వ్యాపార సముదాయాన్ని పెంచి ఇక్కడ వ్యాపారాలు అభివృద్ధి చేసి ఆ వ్యాపారాల ద్వారా ఉద్యోగ ఉపాధి కల్పించి అభివృద్ధి చేయాలనుకుంటున్నాం. నాకున్నటువంటి అంటే మీ ఆలోచన అంతా కూడా చాలా బలంగా ఉంది సార్. అంటే మీరు అంత వర్క్ చేశారు కాబట్టి నియోజకవర్గంలో చాలా తక్కువ టైంలో మీకు ఒక భారీ మెజారిటీ అనేది మీరు ముందే క్రియేట్ చేసేసుకున్నారు. అంటే టీడీపీతో కలిసిన తర్వాత ఎలా అనిపించింది, టీడీపీతో కలవక ముందు ఎలా అనిపించింది సార్? కలవటం మంచి అనుకుంటున్నారా మీ నియోజకవర్గానికి సంబంధించి? అంటే మీరు చాలా బలంగా వర్క్ చేస్తున్నారు, గత 2 సంవత్సరాల నుంచి దాదాపు మీరు పార్టీలో రావటం రావటం ఒక మూవెత్తును వచ్చి అందరినీ జాయిన్ చేయించడం కానీ, అంటే ఇన్ఛార్జిగా మీరు ఎందాక అన్నారు ఇన్ఛార్జిగా ఇవ్వకపోయినా కూడా అనేక కార్యక్రమాలు జాయినింగ్స్ కావచ్చు, ఇటు మెంబర్షిప్స్ కావచ్చు. ఎందుకని సరే టీడీపీతో ఉండటం మంచిది అంటారా, లేదంటే సింగిల్గా గెలిచే సీట్ అనుకుంటున్నారా? అంటే ఇప్పుడు ట్రయాంగిల్ అనే దాన్ని రకరకాల ఇబ్బందులు వస్తాయి, కానీ ట్రయాంగిల్లో కూడా ఆ రోజుల్లో మేము సిద్ధంగా ఉన్నాము. మేము ట్రయాంగిల్ ఉంటుందనే ముందు ప్రయాణం స్టార్ట్ చేశాము. ట్రయాంగిల్లో వెళతామని స్టార్ట్ చేసినప్పటికీ కూడా మేము ఖచ్చితంగా ఏంటంటే ఇప్పుడు పొత్తు అనేది చాలా అనివార్యం ఈ రాష్ట్రానికి. ఎంత అనివార్యం అని అంటే వీళ్ళు ఓట్లు చీల్చేసి రకరకాలుగా చేసి మళ్ళీ ఈ యొక్క దుర్మార్గ ప్రభుత్వం కానీ వస్తే రాష్ట్రం అధోగతి పాలైపోద్ది. గత 5 ఏళ్ళుగా ఒక ఇండస్ట్రీ కూడా రాలేదు రాష్ట్రానికి, అన్ని ఇండస్ట్రీస్ వెనక్కి వెళ్ళిపోయినాయి. వ్యాపార సముదాయం అనేది ఇక్కడ ఏది రాలేదు, అసలు ఏ విధంగానూ కూడా అభివృద్ధి జరగలేదు. కేవలం అప్పులు తెచ్చి సంక్షేమ పేరుతో మాత్రం ఆయన సీఎం గారు ఇంట్లో కూర్చున్నారు. ఇక్కడ లోకల్గా ఉన్న స్థాయి ఎమ్మెల్యేలు అందరూ కూడా స్థానిక భూములు కబ్జాలు, మట్టి కబ్జాలు, కొండల కబ్జాలు, చెరువుల కబ్జాలు చేసుకుంటూ ఈ యొక్క ఇళ్ల స్థలాల పేరుతో ఉన్నటువంటి భూసేకరణలో వాళ్ళు సగం సగం కింద వేసుకుని డబ్బులు వేసుకుని వీళ్ళు లబ్ధి పొందారు తప్ప అసలు ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి అభివృద్ధి చేయలేకపోయారు వీళ్ళు. ఈ అభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా మాత్రం తెలుగుదేశం జనసేన పార్టీ కూటములు అవసరం ఈ రాష్ట్రానికి. అదేవిధంగా ప్రజల సంక్షేమం, ఇక్కడ ఉన్నటువంటి అన్ని రకాలుగా దోపిడీల్ని అరికట్టాలని అంటే ఖచ్చితంగా మాత్రం ప్రభుత్వాన్ని మార్చాల్సిన అవసరం ఉంది. ఏ చిన్న ఛాన్స్ కూడా తీసుకోకూడదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఏకాస్తులు ప్రజల యొక్క ప్రజా సంక్షేమం, ప్రజా అభివృద్ధి, ప్రజల కోసం త్యాగం చేస్తూ కూడా ఈ కూటమిని ఏర్పాటు చేసి ముందుకెడుతున్నారు. ఈ కూటమి చాలా అవసరం ఈ రాష్ట్రంలో. ఈ కూటమిలో అత్యధిక సీట్లు, కనీసం 155 సీట్లు సంపాదించి ఈ రాష్ట్రంలో మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు సేవలు అందించాలి అని అంటే ఖచ్చితంగా ఈ కూటమి ఖచ్చితంగా అవసరం. కరెక్ట్ సార్. అంటే కలవటం అనేది ఇప్పుడు చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ కూర్చుని మాట్లాడుకున్నారు, బాగానే ఉంది. తర్వాత మీరు కూడా ఆత్మీయ సమావేశాలు ఏర్పరచుకున్నారు, కానీ కలిసి పనిచేసేటప్పుడు ఏమన్నా ఇబ్బంది అనిపించిందా సార్? టీడీపీతో కానీ మీతో వాళ్ళకి కానీ వాళ్ళతో మీకు కానీ ఇబ్బంది రాదు? ఎందుకు ఇబ్బంది రాదు అని అంటే జనశ్రేణులందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారి మాట శిరోధార్యం. పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్తే అదే చేస్తారు. నా ఇప్పుడు నా నియోజకవర్గంలో చూసుకుంటే నా దగ్గర నుంచి మొదలుపెట్టి చివరి కార్యకర్త దాకా గోదాట్లో దుఃఖమేట దూకడానికి మేమందరూ సిద్ధంగా ఉన్నాం. మేమందరూ ఒక సేపర్ సెల్స్ లాంటి వాళ్ళు. మేము సైలెంట్గా ఉంటాం, కానీ పవన్ కళ్యాణ్ ఏది ఆదేశాలు ఇస్తే దాన్ని ఖచ్చితంగా ఫాలో అవడానికి రెడీగా ఉన్నాం. నేనే కాదు, మా వీర మహిళలు కానీ నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు అందరూ సిద్ధంగా ఉంటారు. అలాగే టీడీపీ శ్రేణులు కూడా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మాటే శిరోధారి. వాళ్ళకి ఆయన ఏది చెప్తే దాన్నే ఫాలో అవుతారు. 100 మంది 100 చెప్పినా ఉండదు. అసలు టీడీపీ జనసేన పొత్తు అనే విషయంలో నాయకులు కానీ, కార్యకర్తలకు కానీ, సైనికులకు కానీ, వీర మహిళలు కానీ ఎలాంటి ఇబ్బందులు లేవు. ఖచ్చితంగా ఓ 2 రోజులు అటు ఇటులో టికెట్ రాని వాళ్ళు కొంచెం మనస్తాపం చెందుతారు, 2 రోజుల తర్వాత రిలీజ్ అవుతారు. అది మా జనసేనలోనూ జరుగుతుంది, అది టీడీపీలోనూ జరుగుతుంది. తర్వాత మాత్రం అందరూ ఏకస్థలే పనిచేస్తారు. వేవ్ అంతా మారిపోయిందండి. వేవ్ మారిపోయిన తర్వాత ఇంక దీన్ని ఎవడు ఆపలేడు. చిన్న చిన్న డిస్టర్బెన్స్ లోనా కలిసి పనిచేయడానికి రెడీగా ఉంటారు తప్ప దీన్ని ఏదో చేయాలని అనుకోరు. ఈ వైసీపీ వాళ్ళు కొన్ని కుట్రలు చేస్తారు, మధ్యలో టీడీపీ మూసుకేసుకును, జనసేన మూసుకేసుకును, పోస్టు పెట్టి రెచ్చగొట్టి రెచ్చగొట్టే దూరం చేస్తారు. ఎక్కడో మైన్యూట్ లో చిన్న చిన్న ఎక్కడైనా జరిగితే దాన్ని తీసుకొచ్చి పెద్ద చేసి వాళ్ళు చేయడానికి ట్రై చేస్తారు తప్ప ఏం చేసినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి మాట టీడీపీ వాళ్ళకి శిరోధార్యం.
अदे विधि पवन कल्याण गारट जनसेन शिरोधार्यम का बट्टी वालिदर ये चयन की अंदर आंध्र राष्ट्र प्रजल सिद्ध मुख्य श्रेणु रे पक् श्रेणु टीडीपी जनसेन श्रेणु बाग सिद्ध एला इबंधी लेला अपोहलो एला रिवर्सल उड़ो कहीं चूड़ा आंध्र राष्ट्र में इन मुझे चुप्तना असम्मति तो एवर इट जनसेन यानी अटीपी रेबल का इंडिपेंडेंट सदर्भंगे अंत एंत खचिंग निबद्ध तो पे जनसेनल टीडीपी श्रेणु दीन बड़ी करेक्ट अंत सर अंत इन दादापू वार रोजल राजनगर जनसेन पार्टी पोटी आ तरह टीडीपी नायक सर वीर चला बहुत वाले मत पवन कल्याण गारु त्वर चंद्रबाबु नायडु गारु रिलीज़ काबट्टी पूर्ति स्थायिलो मेमु वच्चि मीतो कलिसि पनि चेयडानिकि सिद्धंगा उन्नामनि चेप्तुन्नारु अंटे ओक सैड वच्चिंदि काबट्टी रेंडो सैड कूडा अंटे ओक्कसारि अनौंस्मेंट वस्ते बागुंटदनेदि वाळ्ळु आशिस्तुन्नारु अंटे वाळ्ळु आशिंचिंदि एंटंटे मोदट नुंचि कूडा चंद्रबाबु नायडु गारु पवन कल्याण गारु कलिसि टिकेट्लु अनौंस चेस्तारनि आशिंचारु कानी ई लोपल कोन्नि अनिवार्य कारणाल्लो मरि पवन कल्याण गारु मा अध्यक्षुलु తక్కువన రాజనారు అనౌన్స్ చేశారు రాజన్ అనౌన్స్ చేసరికి వాళ్ళకి ఏంటంటే ఇంకా వాళ్ళ చంద్రబాబు నాయుడు వాళ్ళ నాయకుడు చెప్పలేదన్న భావంతో ఉన్నారు కానీ దీనికి కట్టుబడి ఉన్న ఇందులో ఎలాంటి మార్పులు ఉండవని మాత్రం టీడీపీ శ్రేణులు చెప్తున్నారు ఒకసారి పవన్ కళ్యాణ్ గారు మాట ఇస్తే లేకపోయినా సరే ఆయన మాట మార్చరు ఆయన వల్ల మార్పు అనేది జరగదు దాన్ని కూడా చంద్రబాబు నాయుడు కూడా ఒకసారి వెనక తీసుకోమని అడగరు అనేది కూడా టీడీపీ శ్రేణులు చెప్పేస్తున్నారు సో దాంట్లో ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు కాకపోతే వాళ్ళ ఇంకా రెండు మూడు రోజుల్లో మొత్తం అంత వచ్చేస్తారు ఇప్పటికే చాలా మంది నాయకులు నాతో టచ్ లో ఉన్నారు నేను కూడా చాలా మందిని కలుస్తున్నాను అంటే కొంచెం ఏంటంటే వాళ్ళ నాయకుడు చెప్పే వరకు మేము పబ్లిక్ గా వచ్చి అంటే వైసీపీని కూడా ఖాళీ చేయాలని ఫిక్స్ అయిపోయారు అసలు వైసీపీకి ఇక్కడ నాకు తెలిసి ఒక 34,000 ఓట్లు అయితే చాలా ఎక్కువ ఉంది వాళ్ళకి 34,000 ఓట్లు కూడా రావు ఎందువల్లనంటే అసలు ఎవరు వైసీపీలో దళితులందరూ కూడా మాకే సపోర్ట్ గా ఉన్నారు బీసీలందరూ మాకు సపోర్ట్ గా ఉన్నారు అసలు టీడీపీ జనసేన నాయకులు కసితో ఉన్నారు ఖచ్చితంగా మంచి మెజారిటీ తో గెలుపించడానికి ఏం చేశారు సార్ అసలు అంటే ఒక్కసారిగా 2019 లో జనసేన పార్టీ థర్డ్ ప్లేస్ లో ఉండేది మీరు వచ్చిన తర్వాత దాని సెకండ్ ప్లేస్ ఏ తీసుకొచ్చారు ఇప్పుడు థర్డ్ ప్లేస్ కి వచ్చేసారు ఇక్కడ ప్రజల్ని ఏమన్నా అంటే ఒక అద్భుతమైన చేయగలిగారా అద్భుతం కాదు సార్ ఇక్కడ ప్రజలకు అవసరం ఏదైతే ఉందో ప్రజల కష్టాలు తీర్చగలిగేవాడు ప్రజల అభివృద్ధి చేసేవాడు ప్రాంతం మీద మక్కువ ఉన్నవాడు ప్రాంతంలో ఉండి పనిచేసేవాడు వాళ్ళకి కావాలి సో అలాంటి నాయకుడు బత్తల బలరామకృష్ణలా చూశారు అది నా అదృష్టం నిజానికి ఇక్కడ అక్రమ కేసులు ఎక్కువ పెట్టారు సార్ ప్రస్తుత ప్రభుత్వం ఏంటంటే అక్రమ కేసులు ఎక్కువ పెట్టారు అట్రాసిటీ కేసులు ఎక్కువ పెట్టారు భూ కబ్జాలు ఎక్కువ చేశారు స్థల కబ్జాలు ఎక్కువ చేశారు వేధింపులు దౌర్జన్యాలు దుర్మార్గపు ఆలోచనలతో బ్లేడ్ బ్యాచ్ని గంజాయి బ్యాచ్ని దించి అన్ని విధాలుగా కూడా భయభ్రాంతులు గురిచేశారు ముఖ్యంగా అలాగే వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతి వనరులన్నీ కొండలు చెరువులు మట్టి అన్ని దోచుకెళ్ళిపోయారు ఇవన్నీ అన్నిటికంటే ఇంకా ముఖ్యం ఏంటంటే వీళ్ళు భయభ్రాంతులు చేయడం వల్ల ప్రజలందరూ కూడా విరక్తి చెందేశారు అభివృద్ధి మీద దృష్టి లేదు వాళ్ళకి నియోజకవర్గం అభివృద్ధి కానీ ప్రజల అభివృద్ధి కానీ విద్య కానీ వైద్యం కానీ సంక్షేమం కానీ వాళ్ళకి అస్సలు ఆలోచన లేదు కేవలం వాళ్ళు బాగుపడడం వాళ్ళు సంపాదించుకోవడం వాళ్ళ భవిష్యత్తు అనేది దృష్టిలో పెట్టుకున్నారు అదేవిధంగా ఎలక్షన్ ముందు ఎవరైతే కష్టపడ్డారో వైసీపీకి కష్టపడ్డ నాయకులు చాలామంది ఉన్నారు వేల మంది ఉన్నారు ప్రతి గ్రామంలో ముగ్గురు నలుగురు కనీసం పెట్టేస్తే చూసుకుంటే సుమారుగా ఇంకా డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ఆర్థికంగానో లేకపోతే మోరల్ సపోర్ట్గానో పనిచేసిన నాయకుల్ని ఒక్క నాయకుడిని కూడా వాళ్ళు వెంట పెట్టుకోలేదు గెలిచిన తర్వాత కొత్త నాయకులు తెచ్చుకునే వాళ్ళు వాళ్ళ యొక్క సంపాదనకి వాళ్ళ దోపిడీలకి దుర్మార్గత్వాలకి వాళ్ళ భాగస్వాములు చేసుకున్నారు అలాగే లోకల్గా వచ్చే చిన్న చిన్న కాంట్రాక్టులు కూడా స్థానిక నాయకులకు ఇవ్వలేదు ఏదైతే డబ్బులు మిగలవో ఏదైతే నష్టం అవుతుందో ఏదైతే బిల్లులు ఇన్ టైంలో రావో అలాంటివి మాత్రం స్థానిక నాయకులకు ఇచ్చి బిల్లులు రాకుండా పెండింగ్లో పెట్టేసి వాళ్ళు వేధిస్తున్నారు ఇప్పుడు కూడా మీరు వేరే పార్టీకి అయితే మీ బిల్లులు రావని చెప్పి వేధిస్తున్నారు అలాంటి వాళ్ళకి ఒక్కటే నేను చెప్తున్నాను ఖచ్చితంగా మీ బిల్లులన్నీ కూడా కొత్త ప్రభుత్వం ఏర్పడగానే మీ బిల్లులు రిలీజ్ చేసే బాధ్యత నాది మీరు ఒక్క వైసీపీ తరఫున పనిచేసాము కాంట్రాక్ట్ బిల్లులు రావు అని మీరు ఎవరు అపోహ పెట్టుకోవద్దు నేను పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా పనిచేయాలనుకుంటున్నాను నాకు అవకాశం కానీ ఇస్తే నన్ను అసెంబ్లీకి పంపిస్తే మీ బిల్లు ఒక్కటే కూడా పెండింగ్ ఉండదని మీ అందరికీ ఈ యొక్క ఛానల్ ద్వారా మీకు ముందుగా తెలియజేస్తున్నాను అదే విధంగా చూస్తే వీళ్ళు అధికార పార్టీ వాళ్ళు వాళ్ళకి సంబంధించిన ఎక్కడెక్కడ ఉన్న బావమరదల్ని ఫ్రెండ్స్ని ఆళ్ళని పక్క నియోజకవర్గాల నుంచి తీసుకొచ్చి
బినామీ పేరుతో డబ్బులు మిగిలే కాంట్రాక్టులన్నీ కూడా వాళ్ళకి ఇచ్చి వాళ్ళని బాగుపెట్టుకొని వాళ్ళ డబ్బులు సంపాదించుకొని వందల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. ఎలక్షన్ ముందు డీజీపీకి డబ్బులు లేవు అని తిరిగినటువంటి ఈ నాయకుడు ఇవాళ వందల కోట్లకు అధిపతి ఎలా అయ్యాడు అని చెప్పి ప్రశ్నిస్తున్నాను నేను. ఓకే సార్, అంటే మీరు దగ్గరగా చూసినటువంటి సమస్యలు, మీకు బాగా బాధ కలిగిన సిచువేషన్స్ ఏమైనా కనిపించినా సార్? చాలా ఉన్నాయి. మీరు చాలా మందికి హెల్ప్ చేశారు. మీరు ఎందాక అన్నట్టు ఎంతో అంటే వైద్యం చేయించుకునే వాళ్ళు వారు కావచ్చు, లేదంటే చదువుకునే వాళ్ళు కావచ్చు, ఇలాంటి వారికి మీరు ఇదేంటి ఇంత దారుణంగా వ్యవహరించారా ఈ పార్టీ వాళ్ళని, లేదంటే వాళ్ళకు ఉన్న ఇబ్బంది కానీ ఏమన్నా మీరు బాగా చలించి ఏమన్నా ఇబ్బంది పడిన సందర్భం ఏమన్నా ఉందా సార్? అసలు ఇక్కడ అలాంటివి చూస్తే అన్ని కోపలాలు సార్. వరద బాధితుల టైంలో వరదలు వచ్చి తీసుకెళ్ళిపోతుంటే కనీసం వాళ్ళని ఆదుకోలేనటువంటి స్థానిక నాయకులు చూస్తే పరిస్థితి. ఆ రోజు ఆ వరదల్లో మేము వెళ్ళి లాంచీలు వేసుకుని వెళ్ళి వాళ్ళందరికీ కూడా ఫుడ్ ప్యాకెట్లు లేకపోతే అదే వండుకోవడానికి అన్ని రకాల వస్తువులు మేము ఇచ్చిన రోజు వాళ్ళు దయనీయ స్థితిలో ఉండడం చూసి చలించిపోయాం. అలాగే సుమారు 30,000 ఎకరాల్లో రైతులందరూ కూడా పంట చేతికొచ్చిన పంట మొన్న వరదలు వచ్చి మొత్తం అంతా కూడా వర్షాల్లో తుఫాను వల్ల మొత్తం నాశనం అయిపోతే ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదండి ఈ రైతులకి. ఒక్క రూపాయి నష్టపరిహారం ఇవ్వకుండా ఉంటే రైతులు దయనీయ స్థితిలో ఉన్నారు. వాళ్ళందరూ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులకు వెళ్ళిపోతే కూడా వాళ్ళందరికీ మేము ధైర్యం చెప్పి అక్కడ కూర్చున్నాము. కనీసం పంట చేతికి వచ్చి రేపు ఇంటికి వస్తుంది, ఏ దాని తర్వాత డబ్బులు వచ్చేస్తే మాకు అని అనుకున్న పెట్టుబడులు అన్నీ పూర్తిగా అయిపోయిన 30,000 ఎకరాలు ఒకేసారి పోతే గుండె చెరువైపోతుంది. పరిస్థితులు పల్లెటూరులో చూస్తే ఈ యొక్క చెత్త అనేది పేరుకుపోయి దానివల్ల క్యాన్సర్ బారి పడిపోయి అనారోగ్యాలు బారి పడిపోయి ఈ రీసైక్లింగ్ సిస్టమ్ ఆపేసింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. పంచాయతీలో డబ్బులు లేకపోవడం వల్ల కనీసం బ్లీచింగ్ కూడా వాడట్లేదు, డ్రైనేజీలు క్లీన్ చేయట్లేదు, దానివల్ల పారిశుద్ధ్యం సరిగా లేకపోవడం వల్ల అనారోగ్యాలు పాలైపోయి ఈరోజు క్యాన్సర్ మహమ్మారి అనేది పెరిగిపోయి ఈరోజు హాస్పిటల్లో పడిపోయి పేషెంట్లు నానా ఇబ్బందులు పడతారు. ప్రభుత్వ అంబులెన్సులు సకాలంలో రాక పేషెంట్లు ఎవరైతే హార్ట్ అటాక్ వస్తుందో లేకపోతే గర్భిణీ స్త్రీలు మధ్యలోనే చనిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఒక్కోసారి అంబులెన్స్ రాక అంబులెన్స్ కోసం వెయిట్ చేసి చచ్చిపోయిన పరిస్థితులు ఉన్నాయి. పాము కాటికి కానీ కుక్క కాటికి కానీ వ్యాక్సిన్ స్థానిక పిహెచ్సిలో లేవు. ఎన్ని దయనీయమైనటువంటి పరిస్థితులు ఈ స్థానిక పిహెచ్సిలో కనీసం కుక్క గరిస్తే లేవు. కుక్కలు ఎక్కువ పెరిగిపోయిన ఊర్లోని కుక్కలో కోతులు భయంకరంగా పెరిగిపోయినాయి. వీటి నివారణ చర్యలు ఏం పెట్టుకోలేదు వీళ్ళు. కాబట్టి దీన్ని ఖచ్చితంగా మా ప్రభుత్వం రాగానే ఈ కుక్కల్ని కోతుల్ని ఎలా నిర్మూలించాలో దీన్ని వేరే చోటకి అంటే జీవహింస చేయడం అనేది మా ఉద్దేశం కాదు, కానీ దీనికి పచ్చన్నమాయం ఏంటి అనేది కూడా మేము చేయాలనేది ఒక ఆలోచనతో ఉన్నాం. దాన్ని కూడా మంచి పరిగణలో తీసుకుంటాం. పల్లెటూర్లు అన్ని విధాలుగా కూడా ఈ యొక్క దేశానికి పట్టుకొమ్మలు అనుకుంటే ఈరోజు పనికిరాని కొమ్మలుగా తయారు చేసే వీళ్ళు చివరికి దయనీయ స్థితిలో తీసుకెళ్లి అనారోగ్యాలు పాలు చేసేసి పారిశుద్ధ్యం సక్రమంగా లేకుండా వాళ్ళ జీవన విధానాన్ని అంతా కూడా పాడు చేసి కనీసం ఎలా జీవించాలో కూడా తెలియకుండా కేవలం సంక్షేమ పథకాల మీద ఆధారపడేటట్టు చేసి పని చేయాలన్న ఆలోచన నుంచి బయటకు వచ్చేసేటట్టు చేసిన ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించి వీళ్ళందరికీ కూడా ఖచ్చితమైన పారిశుద్ధ్యం జరిగి అనారోగ్యాలు రాకుండా కాపాడాలనేది నా ముఖ్య ఉద్దేశం. అలాగే కుక్కల కోతులు పెడతలను కూడా ఈ ఊరి నుంచి ఈ యొక్క పల్లెటూరుని ఎలా రక్షించాలనేది కూడా మంచి ప్రణాళికతో ముందుకెళ్లాలనుకున్నాం. నిరుద్యోగ సమస్య మళ్ళీ వీళ్ళందరూ కూడా పనిచేసి ఉద్యోగాలు ఎలా చేయాలనే దాని మీద ఉన్నాం. ఖచ్చితంగా ఫీజు రీఎంబర్స్మెంట్ చదువుకున్నవాడు ప్రతి ఒక్కరికి ఫీజు రీఎంబర్స్మెంట్ అందించాలనే దాంతో ఉన్నాము. అలాగే వైద్యం అనేది ఇక్కడ ఉన్న స్థానిక హాస్పిటల్స్ అన్నీ కూడా పిహెచ్లో ఉన్న పబ్లిక్ హెల్త్ సెంటర్స్ సక్రమైన మెడిసిన్స్ లేవు, దానికి ఏ విధమైన అందుబాటులోని చివరికి వాళ్ళకి జనరేటర్ కూడా లేదు. పవర్ పోతే కూడా పల్లెటూరులో దాని జనరేటర్ కూడా లేక ఏ పని చేసి చేయడానికి ఇబ్బంది పడుతున్నారో. స్థానికంగా అంబులెన్సులు లేవు ఏపీహెచ్సిలో కూడా. అత్యవసర పరిస్థితుల్లో ఒక పేషెంట్ని ఒక మంచి హాస్పిటల్కి ట్రాన్స్ఫర్ చేయాలి అని అంటే కనీసం వాళ్ళకి అంబులెన్స్ సదుపాయం కూడా లేదు. ఈ మెరుగైనటువంటి వైద్యం అందిస్తాము, మెరుగైనటువంటి విద్యను అందిస్తాం, మెరుగైనటువంటి సంక్షేమ పథకాలు ఇప్పుడున్న పథకాలను కంటిన్యూ చేస్తూ ఇంకా మంచి పథకాలని అర్హులందరికీ కూడా పథకాలు ఇవ్వాలనే ప్రణాళికతో మనం వెళ్తున్నాం సార్. అంటే ఇప్పటి వరకు మీరు చేసిన అన్ని కూడా అంటే చాలా వరకు సంక్షేమ పథకాల మీద అంటే ఏదో రకంగా ప్రతి ఇంటికి ఏదో హెల్ప్ చేసుకుంటూనే వచ్చారు. మీ నియోజకవర్గంలో ఆల్మోస్ట్ చెప్పాలంటే మేము కూడా చాలా మీ ఈ మండలాలన్నింటిలో కూడా తిరిగి వచ్చాం. చాలామంది చెప్పేది ఏంటంటే మాకు ఏదైనా హెల్ప్ కావాలంటే మా ఇంట్లో మనుషులు మా ముందు ఉంటారు, ఇది లేదు ఇది చేయలేను ఇది అవ్వదు అని మాత్రం ఆయన నోటి వెంట రాదు అని చెప్తూ ఉంటారు. ఎందుకని సార్ అంత అంటే ఎందుకని అంత హెల్ప్ చేయాలనిపించింది? ఇప్పటివరకు మీరు ఒక పదవిలో లేరు. కాదు, భగవంతుడు ప్రతి ఒక్కరికి ఒక అవకాశం ఇస్తాడు. నాకు ఒక భార్యని ఇద్దరు బిడ్డలని ఇచ్చారు. నా భార్యకి నా ఇద్దరు బిడ్డలకి
వాళ్ళకి డబ్బులు ఎక్కువ ఇచ్చేనని కాదు గానీ నా కష్టార్జితంలో కడుపున పుట్టిన ఇద్దరు బిడ్డలకి కట్టుకున్న భార్యకి కొంత కొంత ఆస్తి ఇచ్చి వాళ్ళ జీవనానికి ఇబ్బంది లేకుండా చేశాను. ఆధ్యాత్మికంగా కొన్ని పనులు చేసి గుళ్ళు చర్చిలు నిర్మాణం చేశాను. అయిపోయిన తర్వాత నేను సన్యాసం తీసుకుందాం అనుకున్నాను. నాకు డబ్బు మీద ఆకాంక్ష లేదు, నాకు పేర్లు పలుకుబడి పెంచుకోవాలని లేదు, నేను ఎవరికో తెలియాల్సిన అవసరం లేదు, ఈ సమాజానికి మనం ఏం చేస్తున్నాం అనేది ఆలోచించాము, అది అంతవరకు చేశాం. లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చాను, చాలామందికి ఉద్యోగాలు ఇచ్చాను. నేను అలాంటి పరిస్థితుల్లో నేను అనుకున్నది ఇంకెందుకు మనం హ్యాపీగా ప్రశాంతంగా జీవితాన్ని ఇంకా గడిపేద్దాం. హిమాలయాల్లో కూడా 6 నెలలు తిరిగి వచ్చేసాను. అది ఇవన్నీ చూసిన తర్వాత అనిపించింది మాధవ సేవ చేస్తున్నాము, ఒకసారి మానవ సేవ చేయాలన్న ఆలోచన పుట్టింది. ఆ ఆలోచన పుడితే ఇంక ఇప్పుడు నాకున్నటువంటి ఇప్పుడు 49 సంవత్సరాలు గట్టిగా భగవంతుడు ఆయుష్ ఆరోగ్యం ఇస్తే ఇంకో 27 పనిచేయచ్చు. ఆ 27 కాలం కూడా ప్రజలకు సేవ చేద్దామని చెప్పి ముందుకు వచ్చేసాను. ప్రజలకు నాకు వేరే బిజినెస్లు లేవు, అన్ని క్లోజ్ చేసాను. బాధ్యతలు లేవు, అన్ని క్లోజ్ చేసాను. భార్యకి బిడ్డలకి కూడా గురించి ఆలోచించక్కర్లేదు, కేవలం ఈ ప్రజలనే గురించి ఆలోచించాలి. ఈ ప్రజలకు ఏం చేయగలను, ప్రజలకి పోయిన తర్వాత కూడా 10 కాలాలు గుర్తు పెట్టుకునే పనులు ఏం చేద్దాం అనేది ఆలోచిస్తున్నాం. అలా ఆలోచించేటప్పుడు ఈ రాజకీయం దొరికింది. ఈ రాజకీయంలో కూడా మంచి పార్టీ ఏదని చూస్తే జనసేన పార్టీ దొరికింది. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు సిద్ధాంతాలు నాకు నచ్చినాయి. ఆయన సిద్ధాంతాలు ఆశయాల్లో నడవడం వల్లే నేను ఎలాంటి ఇన్ఫర్మేషన్ వారికి ఇవ్వలేదు. వారు పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి నిబద్ధత ఏంటంటే డబ్బు ఉన్నవాడిని పైన పెట్టడం, డబ్బు లేనివాడిని కింద పెట్టడం అనే ఆలోచన ఆయనకు ఉండదు. అలాగే కులాల గురించి ఆయనకు ఆలోచన ఉండదు. కులాలు ఉండదు, డబ్బు ఉండదు, పేరు ఉండదు, ప్రఖ్యాతులు ఉండదు. నిజాయితీకి పట్టం కడతారు ఆయన. డబ్బుతో ఆయన కొనలేము ఖచ్చితంగాని, ఎవరితో రికమెండ్ చేయించుకుంటే ఆయన వినరు. ఖచ్చితంగా మాత్రం ఆయన నిజాయితీకి పట్టం కడతారు, కష్టానికి పట్టం కడతారు, ప్రజలకు సేవ చేసేవాడికి పట్టం కడతారు. దానిలో భాగంగానే ఆయన సర్వేలు ఆయనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ద్వారాకే నేను జన సైనికుడిగా జాయిన్ అయితే ఇన్ఛార్జిగా ఇచ్చారు. ఆ ఇన్ఛార్జిగా ఇచ్చింది కాకుండా ఈవేళ మా కష్టాన్ని చూసి నా కుటుంబ కష్టాన్ని నేను నా జన సైనికులు మేమందరూ జనశ్రేణులు అందరూ కలిసి సమిష్టిగా మేము పడుతున్న కష్టానికి చూసి మొట్టమొదటి సీటు రాజానగరం అనౌన్స్ చేశారు చూడండి. అది మా పవన్ కళ్యాణ్ గారు, కలియుగ దైవం పవన్ కళ్యాణ్ గారు అని లాస్ట్ ఒక ప్రైమ్ లైన్ ఇంటర్వ్యూలో 1 ఇయర్ బ్యాక్ చెప్పాను. నిజంగా ఆయన కలియుగ దైవం, ఎక్కడ ఏం జరుగుతుందో ఆయన క్లియర్గా ఉంటుంది. కొంతమంది అపోహలు ఉంటారు, ఆయనకి ఏం తెలియదు అంటారు, కానీ ప్రతి అణువులోని ఏం జరుగుతుంది అనేది ఆయన సేఫర్ సెల్స్లో పనిచేసే వాళ్ళు ప్రతి నియోజకవర్గంలో కనీసం 200-300 మంది ఉంటారు ఆయనకి ఖచ్చితంగా. దానివల్ల ఏంటంటే మేము ఒక నిజాయితీగా పనిచేస్తున్నాము, ప్రజల కోసం పనిచేస్తున్నాము, ప్రజాసేవలో నిస్వార్థంగా ఉన్నాము కాబట్టి పవన్ కళ్యాణ్ గారు పట్టం కట్టి మాకు నన్ను ఇంత పైకి తీసుకొచ్చారు. పవన్ కళ్యాణ్ గారు లేకపోతే నేను అసలు పవన్ కళ్యాణ్ గారు నాకు సపోర్ట్ లేకపోతే, ఆయన ఆశీస్సులు లేకపోతే నేను జీరో. అలాగే నా జనశ్రేణులు జనసేన నాయకులు కార్యకర్తలు జన సైనికులు వీర మహిళలు కూడా లేకపోయినా నేను పూర్తిగా జీరో. అలాంటి పరిస్థితుల్లో ఇటు ప్రజలు అటు పార్టీ కూడా నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది. ఖచ్చితంగా ప్రజలకు రాబోయే రోజుల్లో 50,000 పైన ఓట్ల మెజారిటీతో గెలిచి ప్రజలకు మాత్రం ప్రజల మెచ్చే పాలన తీసుకొచ్చి అప్పగిస్తాం. అంటే సార్ మీరు డే 1 నుంచి కూడా అంటే ఏ రోజైతే పార్టీలో జాయిన్ అయ్యారో ఆ రోజు నుంచి కూడా కంప్లీట్గా జనాల్లోనే ఉన్నారు, ప్రజల్లోనే ఉన్నారు, పాదయాత్రల పేరుతో లేదా ఇంటింటికి కార్యక్రమాల పేరుతో లేదంటే సంక్షేమ ఏదో ఒకటి వాళ్ళకి ఇవ్వాలని చెప్పి సహాయం పేరుతో ఇంకొకటి ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు. అసలు అంటే మీకు ముందే ఫిక్స్ అయ్యారా సార్ ఎమ్మెల్యేగా పోటీ చేద్దామని? సార్ అది కాదు, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకుంటూ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటూ ప్రజలకు సేవ చేయాలనుకున్నాను. పవన్ కళ్యాణ్ గారు సీటు ఇస్తారో లేదా పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే చేస్తారో పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీకి పంపిస్తారనే ఆలోచనల కంటే కూడా నాకు నా ప్రజలు నాకు ముఖ్యం, నా రాజానగర నియోజకవర్గం అభివృద్ధి చెందడం ముఖ్యం, నా రాజానగర నియోజకవర్గ ప్రజలు అభివృద్ధి చెందడం ముఖ్యం, నా రాజానగర నియోజకవర్గ ప్రజల కష్టాలు బాధలు ఇబ్బందులు దోపిడీ నుంచి బయటికి తీసుకురావాలన్న దాంతోనే నేను పనిచేసాను తప్ప నేనేదో ఇన్ఛార్జిని అవుతాను ఎమ్మెల్యేని అవుతాను నాకు టికెట్ వస్తుంది ఇలాంటి ఆశతో నేను పనిచేయాలి. కేవలం నా రాజానగర నియోజకవర్గ ప్రజలు బాగుండాలి, నా రాజానగర నియోజకవర్గ ప్రజలు కష్టాలు పడకూడదు, నా రాజానగర నియోజకవర్గ ప్రజలు దోపిడీలకు గురవకూడదు, నా రాజానగర నియోజకవర్గం ప్రజలు బాధలు పడకూడదు, కేవలం అభివృద్ధి, వాళ్ళకి విద్య వైద్యం సంక్షేమం సక్రమంగా అందించాలి, రైతుని రాజును చెయ్యాలి అనే తపనతోనే నేను పనిచేశాను. వాళ్ళ కష్టాల నుంచి విముక్తులు చేయాలని, వైసీపీ నుంచి విముక్తి కానీ చేయగలిగితే కష్టాల నుంచి రాజానగర నియోజకవర్గ ప్రజలు విముక్తి పొందుతారనే ఆశతోనే ఆశయంతోనే పనిచేస్తాను.
సార్ మీకు అంటే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మీద చాలా తీవ్ర వ్యతిరేకత ప్రజల్లో ఉంది ముఖ్యంగా వైసీపీ నాయకుల్లో కూడా మొదలైంది మీరు గతంలో కొద్దిగా వాళ్ళతో టచ్ లో ఉన్న వ్యక్తి అనుకుంటా సార్ వైసీపీలో ఖచ్చితంగా వైసీపీకి లాస్ట్ ఎలక్షన్ లో నేను సపోర్ట్ చేశానని నాది మేజర్ పార్ట్ నాదే ఆయన ఎలక్షన్ లో గెలవడానికి కూడానే అంటే వైసీపీ ఆయన తీరు బాగుందిక నేను బయటికి వచ్చాను లేక రాజకీయాల మీద ఆశ ఎవరు సార్ అంటే స్థానిక ఎమ్మెల్యే అన్న లేక స్థానిక ఎమ్మెల్యే మీద నాకు వ్యతిరేకత అదే విధంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏమంటే ఒక మంచి మంచి నెంబర్ 1 కాంట్రాక్టర్స్ ఇక్కడ కోట్ల రూపాయలు కాంట్రాక్టులు చేసే వాళ్ళు కూడా ఈ రోజు బిజినెస్ లేవు బిజినెస్ మెన్ అందరూ కూడా తెలంగాణకు తరలిపోయారు ఇంకెక్కడ ఆర్థికంగా అన్ని కుంటుపడిపోతున్నాయి కనీసం ఇక్కడ లోకల్ గా ఉండి స్థానికంగా ఆంధ్రప్రదేశ్ బేస్డ్ కంపెనీలు అయితే ఇట్లా ట్యాక్స్లన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ కు వచ్చుండేయి అందరు వ్యాపారస్తులు తెలంగాణ వెళ్ళిపోతున్నారు లేదంటే కర్ణాటక వెళ్ళిపోతున్నారు లేదంటే తమిళనాడు వెళ్ళిపోతున్నారు ఇంకా అన్ని రకాలుగా ఇక్కడ ఆంధ్ర నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోతారు ఈ ఎలక్షన్ లో ఖచ్చితంగా వైసీపీ గెలదు నిజానికి వైసీపీ ప్రభుత్వం వస్తే అందరి ఆలోచన ఏంటంటే మనం ఇంకా బతకనివ్వరు మనల్ని ఏ విధంగాన కూడా ఇక్కడ వ్యాపారాలు ఉండో ఉద్యోగం ఉండదు వైద్యం ఉండదు ఉపాధి ఉండదు ప్రశ్నించిన వాడిని అలా చంపిపాడేస్తారు వీళ్ళు ప్రశ్నించిన వాడిని ఇప్పుడు గతంలో మాస్క్ అడిగినటువంటి ఒక డాక్టర్ని ఎలా చంపేశారు అలాగే ప్రశ్నించిన దళితుడిని ఒక ఎలాగైతే చంపేశారో అలాగే రేపటి నుంచి ప్రశ్నించిన వాడిని అలా చంపేస్తారు వీళ్ళు ఇక్కడ మరొక ఆఫ్ఘనిస్తాన్ లాగా ఇక్కడ తయారవుద్ది లేకపోతే కిమ్ రాజ్యం వస్తుంది ఇక్కడ కాబట్టి ఖచ్చితంగా గెలవకూడదని చెప్పి ప్రజలందరూ ఫిక్స్ అయ్యారు ఆ ఫిక్స్ అయిన మీదట ఖచ్చితంగా మాత్రం జనసేన టీడీపీ కూటమి గెలుస్తాయి మంచి మెజారిటీతో ఇప్పుడు ఉన్న దానికంటే కూడా గట్టి మెజారిటీతో గెలుస్తాయి అబద్ధాలు చెప్పి వాళ్ళు అధికారంలోకి వచ్చారు నిజాయితీగా ఎడతనే టీడీపీ అభివృద్ధి కార్యక్రమాలు అంటే పక్కన పెట్టేద్దాం సార్ కానీ సంక్షేమ పథకాలు చాలా వరకు ఇచ్చారు అని చెప్పి మహిళలు ఎక్కువగా అనుకుంటున్నారు సార్ ఇదంతా ఒక అపోహ ఇది వైసీపీ వాళ్ళు చేస్తున్నటువంటి పేటిఎం బ్యాచ్ తప్ప ఎవ్వరికి కూడా సంక్షేమం అనేది కూడా అందలేదు చాలా మంది అంటే 10 మందికి ఇచ్చి దాన్ని 100,000 మందికి ఇచ్చినట్టుగా వాళ్ళు మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళ ప్రచార ఆర్భాటాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళు చేసుకోగలుగుతున్నారు నిజానికైతే నాకు మా నియోజకవర్గంలో చూస్తే ఇళ్ల స్థలాలు ఇప్పటి వరకు కూడా 15% కూడా ఇవ్వలేదు 15% కూడా 100కి 15% కూడా ఇంకా ఇళ్ల స్థలాలు పూర్తి చేయలేదు కొన్ని చోట్ల దొంగ పట్టాలు ఇచ్చారు దొంగ పట్టాలు అంటే భూసేకరణ లేదు పట్టాలు ఇచ్చేసారు వీళ్ళు అంటే ఏమని ఇస్తారంటే పట్టాలు ఎలా వస్తాయో నాకు అర్థం కాలేదు కొన్ని చోట్ల ఏమంటారంటే ఆ భూమి కొనుగోలు చేయలేదు కొన్ని చోట్ల భూమి కొనుగోలు చేశారు అది మునిగిపోయే భూములు తప్ప పనికొచ్చే భూములు కాదు అలాంటి పరిస్థితులు ఇక్కడ జరుగుతున్నాయి ఈ జరుగుతున్న వాటిలన్నీ చూస్తే ఏ పథకం పూర్తి చేయలేదండి ఇప్పటికి కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ లేక విద్యార్థులందరూ ఎగ్జామ్స్ రాయాలంటే ముందు తీసుకెళ్లి డబ్బులు కట్టి మళ్ళీ ఫీజు రీఎంబర్స్మెంట్ ఇప్పుడు కొత్తగా రైతులకి ఉచిత విద్యుత్ అనేది ఎప్పటి నుంచో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెడితే ఆయన ఉచిత విద్యుత్ కూడా మీటర్లు పెడతాడు ఈయన కొత్తగా ఇప్పుడు అదో పెద్ద స్కామ్ స్కామ్లు రాష్ట్రంగా మార్చేశారు దోపిడీలు రాష్ట్రంగా మార్చేశారు దౌర్జన్యాలు రాష్ట్రంగా మార్చారు గంజాయిలు రాష్ట్రంగా మార్చారు ఒక ఐటీ హబ్గా ఉన్న దాన్ని గంజాయి హబ్గా మార్చారు ఒక ఇండస్ట్రియల్ హబ్గా ఉన్న దాన్ని డ్రగ్స్ హబ్గా మార్చారు తప్ప ఇక్కడ ఎలాంటి ఉద్యోగ ఉపాధి లేదు అంటే చాలామంది సంక్షేమ పథకాల పేరుతో ఒక పై వైపు ఇచ్చినా ఇంకోవైపు ఏదో ఒక పేరుతో ట్యాక్సుల పేరుతో ఇంకొకటి పేరుతో లాగేసుకుంటున్నారు కానీ చాలామంది ఇంకా వాటికే ఆశపడే వాళ్ళు కొంతమంది ఉంటున్నారు సార్ అలాంటి వారికి మీరు ఏం చెప్తారు సార్ ఇదిలో ఆశపడడం తప్పులేదు ఇక్కడ నేను అనేది సంక్షేమానికి మేము దానికి తప్పు పట్టట్లేదు సంక్షేమం ఇస్తూనే దాన్ని ఏం చేయాలంటే రాష్ట్ర అభివృద్ధి కూడా రావాలి ఇప్పుడు వైఫ్కి పండగ వచ్చింది చీర కొనమంది ఆవిడ చీర కొనమంటే మనం అప్పు అనేది ప్రతి పండగకి అప్పు చేసుకుంటా ఉంటే ఎప్పటికీ చీర అనేది ఉపయోగం లేదు నేనేమంటానంటే నువ్వు సంపాదించు చీర కొనిపెట్టు సంపాదించు చీర కొనిపెట్టు అలాగే అంతేకాని ఒక సంక్షేమం అనేది ఎలా ఉండదు అంటే నువ్వు సంపాదిస్తూ ఉండాలి దాన్ని తీసుకెళ్లి ఖర్చు పెడుతూ ఉండాలి ప్రజలకు ఇస్తూ ఉండాలి నువ్వు ఎప్పుడు అప్పులు చేస్తే నువ్వు 5 ఏళ్ళు అప్పులే చేయకూడదు ఓ సంవత్సరం కావాలంటే బడ్జెట్ తక్కువ వచ్చింది నువ్వు అప్పు చెయ్యి 2వ సంవత్సరం బడ్జెట్ తక్కువ వచ్చింది అప్పు చెయ్యి అంతేగాని 5 ఏళ్ళు అప్పు చేస్తే నువ్వు అప్పు ఎప్పుడు తీరుస్తావు అనేది గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు అప్పు చేస్తానే పని చేస్తే ఎలా చేయగలరు ఇప్పుడు అప్పు చే అది పాతలో సినిమా ఉండదు అప్పు చేసి పప్పు కూడా అని చెప్పి నేను అనేది సంక్షేమం కరెక్ట్గా చేయొచ్చు ఇంకా బెటర్గా చేయొచ్చు ఇంకా ఎక్కువ మందికి సంక్షేమం ఇవ్వచ్చు చాలా మంది అర్హులకు సంక్షేమం అందలేదు ఇంకా ఎప్పటికైనా సంక్షేమం ఇవ్వచ్చు కానీ నీకు ఇన్పుట్ కూడా ఉండాలి కొన్ని ఇండస్ట్రీస్ తీసుకురావాలి కొన్ని రకాల వాణిజ్య సముదాయాలు తీసుకురావాలి మనకి ఇక్కడ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడే విధంగా తీసుకురావాలి ఒక్క ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్ చేయలేదు ఆంధ్రప్రదేశ్లో ఇంకా అలాంటప్పుడు నీకు సంక్షేమం నువ్వు ఇవ్వడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి ఇప్పుడు రెడీగా ఉన్నాం మేము సిద్ధం సిద్ధం అని చెప్పి
లేదంటే గెలిచేది మేమే మమ్మల్ని ఎవరో ఆపేవాడు ఎవరు లేరు అని చెప్పి చెప్పుకున్నారు. తర్వాత మొన్న రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇంటర్వ్యూ మీరే చూసుకోవడం మీరు కూడా చూసుంటారు, ఢిల్లీ వెళ్ళినప్పుడు ఓడిపోవడానికి మేము రెడీగా ఉన్నాను హ్యాపీగా దిగిపోతాను ఎందుకని అంటారు సార్? ఆయనకి అంత ధైర్యంగా ఉన్న వ్యక్తి ఇలా ఇలా అధైర్యంగా మారిపోవడానికి మెయిన్ చాలామంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఒక్క సీటు కూడా గెలవలేదు, జనసేన పార్టీకి కేడర్ లేదు అంటున్నే జనసేన పార్టీని చూసే భయపడారని కొంతమంది ఎక్కువగా, అంటే వీళ్ళిద్దరూ కలవకూడదని ఎక్కువ ప్రయత్నించింది అయితే వైసీపీనే, కానీ జనసేనను చూసి భయపడింది అంటారా? ఖచ్చితంగా జనసేన అంటే భయం సార్. జనసేన నిజాయితీ గల పార్టీ, నిబద్ధతతో వెళ్లే పార్టీ, ప్రజల పక్షాన్ని పోరాడే పార్టీ. అందువల్ల ఖచ్చితంగా జనసేన పార్టీ అంటే ఎవరికైనా భక్తితో కూడిన భయం, భయం కాదు భక్తితో కూడినటువంటి భయం. ఎందుకంటే వాళ్ళకి ఏ ఇబ్బంది వస్తుందని, జన సైనికులు అంతా కూడా ఎలాంటి వాళ్ళు అంటే డైహార్డ్ ఫ్యాన్స్, ఆయనకి చావుకు తెగించి పనిచేస్తున్న వాళ్ళు జన సైనికులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు. అందువల్ల ఎవరికైనా సరే అక్రమాలు అన్యాయాలు దుర్మార్గాలు దౌర్జన్యాలు చేసేవాడు ఎవరికైనా ఒక జన సైనికుడు, చివరి పవన్ కళ్యాణ్ గారిని కాదు చివరి జన సైనికుడు చూసినా సరే ఎవరికైనా సరే భయం, నిజాయితీ కోసం భయం వాళ్ళకి. వీళ్ళు నిజాయితీగా ఉంటారో నిబద్ధతగా ఉంటారో నిజానికి ఎలాంటి దానినైనా ఎదిరిస్తారో, వీళ్ళ తప్పు జరిగితే ఎదిరిస్తారో అనే భయంతో ఉంటారు. కాబట్టి ఇది ఆయనకంటారా సార్, ఇక్కడ పెట్రోల్ ద్వారా అని చెప్పేసి ఒకడు ఉంటాడు, అమ్మా ఇప్పుడే నేను 4 రైళ్ళకి నేనే ఓనర్ని, ఇండియాకి నేనే ఓనర్ని, ఇప్పుడే 4 విమానాలు ఉన్నాయి, నేను మోడీ గారు కోటి ఇచ్చాను కేడీ గారు కోటి ఇచ్చాను అని చెప్తుంటాడు పెట్రోల్ ధర. అలాగేదో ఈ పెట్రోల్ ధర మాటలు 175 ఇవన్నీ ఏంటి సార్, దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడ 170 అసలు ఉన్న కాన్స్టిట్యూన్సీ లేని గెలిచిన చరిత్ర ఎక్కడ లేదు. ఉన్న కాన్స్టిట్యూన్సీ గెలిచారు అనేది ఆడ ఎక్కడ పేపర్ మీద రాసుకోవాలి ఎవరికి తెలియకుండా, లేదంటే ఒక ఈవీఎం ఆడే కొనుక్కుని ఆడే వేసేసుకోవాలి ఇంకా అంతే. 175 ఎలా వస్తుంది అండి? అసలు ఈ దేశంలో ఎవరికి కూడా గాంధీ గారు మళ్ళీ పుట్టిన 175 వేసిపోయి ఉంటారు. ఎక్కడ చోట వ్యతిరేకత అనేది ఒక వర్గం ఉంటుంది, ఆ వర్గం ఉన్న పరిస్థితుల్లో వీడికి గాంధీ గారి కంటే గొప్పవాడా లేకపోతే ఇంకొకటి కంటే గొప్పవాడు ఈయన? సార్ ఇప్పుడు చాలామంది పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత సీఎం అవుతారని చాలామంది అనుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు లేదంటే లోకేష్ గారు మొన్న అనౌన్స్ చేసిన తర్వాత కొంత జనసేన నాయకుల్లో జన సైనికుల్లో ముఖ్యంగా కొంత నిరాశ కల్పించింది. మరి ఏమన్నా ఈసారి మీరు మీలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఆయన వెనకాల గెలిచేవాళ్ళు, ఈసారి ఎలా ఉండబోతుందంటారు ఆయన మళ్ళీ ఒక సీఎం చూడగలుగుతామంటారు? మా యొక్క అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు మాకు ఏది చెప్తే అది చేసుకుంటే వెళతాం తప్ప ఎత్తుల గురించి కానీ పొత్తుల గురించి కానీ సీట్లు గురించి కానీ పదవుల గురించి కానీ మేము ఎవరు మాట్లాడడం మాకు ఎవరికి సంబంధం లేదు. ఆ విషయం మా నాయకుడు ఏదైతే పిలుపునిస్తారో ఆ ఒక్కటి పని మాత్రమే మేము చేస్తాం. ఆయన వ్యూహాలు ఆయన వేస్తారంటే ఆయన వ్యూహాలు ఏముంటాయో మాకు అనవసరం అయ్యి పవన్ కళ్యాణ్ గారు ఒక మాట మీరు ఏ పని చెయ్యండి అని చెప్తే పవన్ కళ్యాణ్ గారు ఆ ఒక్క పని మాత్రమే చేయడం మేము అలవాటు చేసుకున్నాం. మా జనశ్రేణులందరూ మేము పవన్ కళ్యాణ్ గారు ఏదో చెయ్యాలి ఎలాగో ఉండాలి అని అనుకోము. మేము సీఎం ఖచ్చితంగా ఆశిస్తాము, మాకు కావాలి, కానీ పవన్ కళ్యాణ్ గారు ఏం నిర్ణయం తీసుకుంటే దాన్నే మేము ఆమోదిస్తాము అంతే తప్ప మేము అలాగానో ఇలాగానో పవన్ కళ్యాణ్ గారు మాకు చెప్పే పని మేము చేయడానికి రెడీగా ఉంటాం తప్ప సంసిద్ధులై ఉంటాం తప్ప మాకు మేము ఏది కూడా శాసించడానికి మేము లేము. అంటే ఆయన సీఎం గా చూడాలని కోరిక ఉందా లేదా మీకు? ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా సీఎం గా మేము చూస్తాము. ఓకే, ఖచ్చితంగా ఆయన సీఎం గా చూడటం అందరూ చూడగలుగుతారు ఈసారి, ప్రపంచం అంతా చూస్తారు సార్. ఎప్పుడు చూస్తాము అనేది మాకు తెలియదు, ఆయన నిర్ణయాలు ఆయన కొట్టే, చూడాలన్న కోరిక అయితే మాకుంది. ఓకే సార్, మీరు మెగా ఫ్యామిలీతో నాగబాబు గారితో కూడా ఎక్కువగా క్లోజ్ గా ఉంటారు, ఎలా ఆ బాండింగ్ ఏర్పరచుకున్నారు సార్? నాగబాబు గారితో ఎక్కువగా తూర్పు ఆనెస్ట్ గా వర్క్ చేయడం, నిజాయితీగా ఉండడం, పేరు కోసమో డబ్బు కోసమో కాకుండా ప్రజల కోసం నిస్వార్థంగా సేవ చేస్తే ఎవడైనా పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారిని సొంత మనసు అయిపోతారు. ఇది ఒకటే పెట్టుకోవాలి, ఎవరికైనా ఒకటే, ఒక చిన్న మారుమూల జన సైనికుడు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఎవడైనా సరే ప్రజల కోసం నిస్వార్థంగా సేవ చేయాలన్న తప్పు నుండి హార్డ్ వర్క్ చేయగలిగితే వాడు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి దగ్గర టాప్ 10 ఉంటాడు, దానికి నేనే నిదర్శనం. సార్ రీసెంట్గా అంటే మెగా ఫ్యామిలీ గురించి మీరు ఫస్ట్ నుంచి మీకు బాగా
తెలుసు మీకు బాగా ఇష్టపడే వ్యక్తులు వాళ్ళందరూ కూడా చిరంజీవి గారికి మనం మన చూసిన పద్మవిభూషణ్ రావడం కానీ లేదంటే రీసెంట్గా కేంద్ర మంత్రి ఇస్తారన్న కానీ అంటే ఆయన తీసుకునేంత వ్యక్తి కాదు దాన్ని అంత అలా అని చెప్పి పద్మభూషణ్ విభూషణ్ వచ్చింది ఆయనకి ఎలా అనిపించింది సార్ ఆయన ఆ అవార్డు రావడం ఆయనకి వారికి పద్మవిభూషణ్ అనేది చాలా పెద్ద సంతోషించగల విషయం ఆయనకి ఇంకా అంత దానికంటే పై స్థాయిలో కూడా ఉంటే కూడా అవార్డులు రావాలని కోరుకుంటాను ఎందుకంటే ఒక వ్యక్తి ఎవ్వరికీ కాంట్రవర్సీ కాకుండా ఎవరిని మాట అనకుండా అందరిని ప్రేమించే వ్యక్తి చిరంజీవి గారు అలాంటి వ్యక్తి అవార్డు రావడం అనేది నేను చాలా సంతోషిస్తున్నాను దానికంటే పెద్ద అవార్డు రావాల్సి ఉంటుంది భారతరత్న ఉంది సార్ ఇంకా భారతరత్న అనేది ఇప్పుడు కాదు ఇచ్చేది కాదు కానీ అది భారతరత్న అలాగే కోరుకుంటున్నారా ఒకవేళ ఇస్తే గనుక సార్ అవార్డు కంటే చిరంజీవి గారికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫ్యాన్స్ ఉన్నారు చూడండి వారంటే అభిమానులు వాళ్ళందరి గుండెల్లోనూ ఉన్నాడు ఆయన అంతకంటే స్థానం ఏముంటుంది సార్ ఈ అవార్డులు అనేది పేపర్ మీద ఉంటుంది కానీ భారతదేశ పటం మీదే కాకుండా ఇతర దేశాల్లో ఉన్నటువంటి భారతీయులందరూ కూడా ఆయన చిరంజీవి పేరు రాసి ఉంటుంది సార్ సార్ అలాంటి పరిస్థితులు అంతకంటే పెద్ద అవార్డు ఇంకేముంటుంది ఆయనకి చాలామంది జనసేన పార్టీలోకి రావాలి ఆయన మళ్ళీ ఉండాలి జనసేన పార్టీకి సపోర్ట్ ఉండాలి అనుకుంటున్నారు అలాంటి ఏమన్నా పిలిచే అవకాశం ఉందా అది పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు మాట్లాడుకుంటారు అది నాకు తెలియదు వస్తే బాగుంటుంది అంటారు వీళ్ళిద్దరు కలిసి మళ్ళీ డెఫినెట్గా రావా వస్తే సంతోషమే కదా సార్ అందరికీ మెగా బ్రదర్స్ కలయికతో చాలా అద్భుతాలు జరుగుతాయి రైట్ సార్ ఇకపోతే తూర్పుగోదావరి జిల్లా లాస్ట్కి ఒకే లాస్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను సార్ ఎన్ని సీట్లు గెలవబోతున్నారు మీ తూర్పుగోదావరి జిల్లా ఎన్ని సీట్లు జనసేన తీసుకుంటే అన్నీ గెలుస్తాము టీడీపీ తీసుకునే టీడీపీ గెలుస్తారు ఖచ్చితంగా మాత్రం జనసేన తీసుకున్న ఆంధ్ర రాష్ట్రంలో జనసేన పార్టీ ఎన్ని సీట్లు తీసుకుంటుందో అన్ని సీట్లు కూడా అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నాను ఈ సందర్భంలో రైట్ సార్ థ్యాంక్ యూ సార్ అంటే చాలా షెడ్యూల్ అంటే మేము చూస్తున్నాం మీరు ఎంతమందితో రోజు మీటింగ్లు ఎంతమంది బయటికి వెళ్ళి కలుస్తున్నారు అటు ప్రచారానికి కాదు కానీ ఒక సంక్షేమం కోసం ఎవరో ఒకరికి ఏదో ఒక హెల్ప్ చేసుకుంటూ ఆల్మోస్ట్ మీ బిజీ షెడ్యూల్ని ఒక వన్ అవర్ మాకు ఇచ్చారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్